మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తామండి. అంశాన్ని ప్రారంభించుకుందాము. గతంలో మనం మాట్లాడుకున్నట్లు సువార్త ప్రకటించే విధానం, గతంలో మనం సువార్త ప్రకటించే విధానము నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల్ని వెంబడి పెట్టుకొని సువార్త ఎలా ప్రకటించాలి అనే అంశం మీద మనము గత వీడియోలో నేర్చుకున్నాం. కాబట్టి ఆ వీడియోకి కంటిన్యూషన్గా ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు సువార్త ప్రకటించడం ఎలాగో నేర్చుకున్నారు, సువార్త అంటే ఏమిటి, ఏమని ప్రకటించారు అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. కాబట్టి మొదటిగా మనము వాక్యం చదువుకుందాము. మార్కు సువార్త 16:14. మార్కు సువార్త 16:14 చదువుకున్నాము. పిమ్మట 11 శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము ఉదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్షా విధి విధింపబడును. కాబట్టి ఇక్కడ మనకి 15 నుంచి మనం చూసినట్లయితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్షా విధింపబడును. అర్థమవుతుందండి. సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని ఈ యొక్క లేఖనం మనకి తెలియడం జరుగుతుంది. కాబట్టి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడం ఎవరికి చెబుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు చెబుతున్నాడు. కాబట్టి శిష్యులు ఏమని ప్రకటించారు? కాబట్టి శిష్యులు ఏమని ప్రకటించారు అనేది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈనాటి లోకంలో అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరుతున్నారు. తమకి ఇష్టం వచ్చినట్లుగా ఒకరేమో పెళ్ళిళ్ళ గురించి, కుటుంబాల గురించి, కుటుంబ లాభం గురించి అనేక విషయాలు మాట్లాడటం జరుగుతుంది. ఇంకొకరు చూస్తేనేమో టచ్ అంటారు, స్వస్థతలు అంటాడు, దయ్యాలు వదిలేస్తానంటారు. ఇలాగ మనము చూసుకుంటా పోతే చాలామంది తాము బైబిల్ని అడ్డం పెట్టుకొని డబ్బుని సంపాదిస్తున్నారు. కాబట్టి బైబిల్ ఎక్కడైనా కానీ మనం బైబిల్లో చూసినట్లయితే వీళ్ళు సువార్త ప్రకటించినప్పుడు వీరు ఎక్కడ కానీ డబ్బు తీసుకున్నట్టు కానీ, డబ్బు కోసం పనిచేస్తున్నట్టు కానీ ఎక్కడా కనిపించదండి మనకి. వీరు ఏమని ప్రకటిస్తున్నారు అనే విషయం మనం బైబిల్లో చూద్దాము. అయితే ఈ లోకంలో వీరైతే పెద్ద పెద్ద సంస్థలు, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద సంస్థలు అనమాట. వీరందరూ కూడా ఏం చేస్తారంటే బైబిల్ని అడ్డం పెట్టుకొని ఏమో తమకు వచ్చినట్లుగా మాట్లాడటము, తమకు వచ్చినట్లుగా బోధించడం జరుగుతుంది. కానీ వాస్తవానికి వాళ్ళు సువార్త అయితే ప్రకటించట్లేదు. అర్థమవుతుందండి. వాస్తవానికి వాళ్ళు సువార్త అయితే ప్రకటించట్లేదు. దుర్బోధన ప్రకటిస్తున్నారు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి లేఖనం చదువుకుందాం, మరొక లేఖనం చదువుకుందాం మనము. యాకోబు రాసిన మొదటి పత్రిక 2:1 చదువుకుందామండి. యాకోబు రాసిన మొదటి పత్రిక 2:1 నుంచి మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఈ యొక్క విషయాలు మనకు అర్థమవుతాయి. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తు గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారు ఉండకుడి. అర్థమవుతుందండి. సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారు ఉండకుడి. యేసు క్రీస్తు వారి గూర్చిన విషయంలో మొహమాటం లేకుండా ఉండాలన్నమాట. రాజీ ఉండకూడదన్నమాట.
ప్రియక్తిని గురించి సువార్త ప్రకటించేటప్పుడు బైబిల్లో అలాగ ఉన్నదో లేదో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ప్రియక్తిని గురించి సువార్త ప్రకటించినప్పుడు బైబిల్లో అలాగ ఉన్నదో లేదో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మొహమాటం పడి ఏదో మన పాస్టర్ గారు చెప్పారులే, మన అయ్యగారు చెప్పారులే, అబద్ధం ఎందుకు చెబుతాడు, నిజమే కదా అని మీరు దాటేశారనుకోండి, పరిస్థితి ఏమవుతుందంటే వాస్తవానికి గ్రంథంలో ఉన్న మాటలైతే కావు అవి. గ్రంథంలో ఉన్న మాటలైతే కావు అవి. మనుష్యులు ఎలాంటి మాటలకి లోబడతారో, మనుష్యులు ఎలాంటి కార్యక్రమాలకు లోబడతారో అంటే తీపివన్నమాట, తీపికరమైనవన్నమాట. కాబట్టి ఆ దుర్బోధకులు ఏం చేస్తారంటే వ్యర్థమైన మాటల్ని చెబుతూ వ్యర్థమైన ఆలోచనలతోటి మనుషులు లబ్ధి పొందే విధానంలో వీరి యొక్క బోధని బోధిస్తారు. ఉదాహరణ చెప్పాలంటే మీకు పెళ్లి కాలేదా, ఏపీఎం నమ్ముకోండి మీకు పెళ్ళి అవుతుంది. ఉద్యోగం రాలేదా, ఏపీఎం నమ్ముకొని నీకు ఉద్యోగం అవుతుంది. ఆఖరికి ఇంకో మాట ఏమంటారంటే మీకు పిల్లలు పుట్టలేదా, ఏఎస్ఐ నమ్ముకోండి పిల్లలు పుడతారు. ఇది ఎక్కడి బోధండి? బైబుల్లో అయితే ఇలాగ బోధించినట్లు ఎక్కడా లేదు. దేవుడు, పరమందున్న దేవుడు తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వలన వ్రాయించిన పరిశుద్ధ గ్రంథం ఇది. ఈ యొక్క గ్రంథంలో దేవుడు రాయించిన మాటలైతే కావవి, దేవుడు రాయించిన మాటలైతే కావవి. కృత నిబంధన గ్రంథంలో క్రీస్తుని గూర్చిన వార్తను మాత్రమే ప్రకటించడం జరిగిందండి. ప్రభు క్రీస్తు వారు మరణించి పునరుత్నానుడై పరములకు చేరిన తర్వాత శిష్యులకు అప్పగింపబడిన బోధ విషయమై వారు క్రీస్తుని గూర్చిన బోధ మాత్రం అపొస్తలులు ప్రకటించడం జరిగింది. కానీ పెళ్ళిళ్ళ కోసం సువార్త ప్రకటించటము కానీ, స్వస్థతల కోసం సువార్త ప్రకటించడం కానీ ఎక్కడ కూడా అలా చేయమని చెప్పలేదండి. ఎంతకు దిగజారుతున్నారంటే ఈ దుర్బోధకులు, నీకు గర్భఫలం లేదా, ఏపీఎం నమ్ముకో, లేదా నా దగ్గరికి రా నేను ప్రార్థన చేస్తాను నీకు గర్భఫలం వస్తుందని ఆ యొక్క దుర్బోధకుడు చెప్పటం జరుగుతుంది. అయితే గర్భఫలం కావాలి అని అంటే భార్యాభర్త కలియక వలన దేవుని దయ వలన గర్భఫలం దక్కుతుందండి, జాగ్రత్తగా గమనించాలి. అనారోగ్య రూపాలు ఉంటే గర్భఫలం రావటానికి సమయం పట్టొచ్చు, కొంతమందికి జీవితాంతం కూడా ఆ యొక్క అనారోగ్య సమస్య వలన గర్భఫలం రాకపోవచ్చు, జాగ్రత్తగా గమనించాలండి. గర్భఫలం రావటానికి భార్యాభర్తల శరీరాలు కూడా సహకరించాలి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి సహకరించాలి. అర్థమవుతుందండి. స్వస్థత విషయం అంటారా, నిజంగానే ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయి, జరుగుతున్నాయి అని అంటే ఈనాటి సమాజంలో MBBS చదువులు అవసరం లేదు, హాస్పిటల్స్ అవసరం లేదండి భూప్రపంచంలో. కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయంటే స్వస్థతలు అనేవి జరగవు అన్నమాట. మనుష్యునికి స్వస్థత వరాలు అనేవి లేవు అనమాట. కానీ వీరేం చేస్తున్నారంటే ఇదే సువార్త అని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారండి. ఇదే సువార్త అని ప్రజల్లోకి తీసుకెళ్ళటం వలన ఏం జరుగుతుందంటే చాలా మంది ప్రజలు ఈ దుర్బోధకులను తోడేళ్లుగా పిలువబడు ఆ యొక్క అపవాది సంబంధుల వైపు వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోవటం వల్ల ఏం జరుగుతుందంటే వీరు దేవునికి ఎడమగా ఉన్నవారు ఇంకా ఎడమైపోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క లేఖనం మనకి ఏమో తెలియజేస్తుందంటే యాకోబు రాసిన పత్రిక 2:1 మనం చూస్తే, నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన విశ్వాసంలో మొహమాటము గలవారై ఉండకుడి. యేసు క్రీస్తుని గూర్చిన విశ్వాసంలో మొహమాటము గలవారై ఉండకూడదు. కాబట్టి క్రీస్తుని గూర్చిన వార్త ఏంటండి?
రీఫిల్ గురించిన వార్త ఏంట, ఎఫ్ఏఎఫ్ఎల్ దర్శన పత్రిక చదువుకుందాం ఒకసారి మనము. ఎఫ్ఏఎఫ్ఎల్ దర్శన పత్రిక 1వ అధ్యాయము, ఎఫ్ఏఎఫ్ఎల్ దర్శన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చాలా మంచి విషయాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనము గమనించాల్సిన అవసరం ఉందండి. ఎఫ్ఏఎఫ్ఎల్ దర్శన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితివి. కాబట్టి మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, వింటున్నారండి, రక్షణ సువార్తను వినాలంట. ఎవరిని గురించి? క్రీస్తుని గురించి. క్రీస్తుని గురించి రక్షణ సువార్తను విని అని మాట్లాడుతున్నారన్నమాట ఇక్కడ. క్రీస్తుని గూర్చిన రక్షణ సువార్తను వినాలంట క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిందని మాట్లాడుతున్నారు. కాబట్టి క్రీస్తును గూర్చిన రక్షణ సువార్తను వినాలన్నమాట అండి. అర్థమవుతుందండి? మళ్ళా చదువుకుందాం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తును గూర్చిన, క్షమించాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. కాబట్టి మీరు సత్యవాక్యమును, సత్యవాక్యము అనగా రక్షణ వార్తను వినాలండి. ఈ రక్షణ వార్త అంటే క్రీస్తుని గురించిన విశ్వాసం అండి. క్రీస్తుని గురించిన విశ్వాసం ఏమై ఉండాలి? పెళ్లి కాకపోతే నాకు పెళ్లి చేస్తాడనా? నాకు గర్భఫలం లేకపోతే గర్భఫలం ఇస్తాడనా? నా వివాహం, భార్యభర్తల యొక్క దాంపత్య జీవితంలో కలహాలు ఉన్నాయి, కలహాలు తీరుస్తాడనా? లేదా నేను ఇల్లు కట్టుకోలేదు, ఇల్లు కట్టుకోవాలనా? ఎలా ఉండాలి నీ విశ్వాసం? ఎలా ఉండాలండి? కాబట్టి దుర్బోధకులు ఏం చేస్తున్నారంటే మనుషుల్లో ఉన్న వీక్ పాయింట్స్ అన్నమాట. మనుషుల్లో ఉన్న ఆ యొక్క వీక్ పాయింట్లు, ఆ యొక్క వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు. క్యాష్ చేసుకొని రా వచ్చి ఏఫ్ఐ అని నమ్ముకో, బాధలున్నాయా తీర్చేస్తాడు, అప్పులా తీర్చేస్తాడు, ఇల్లు కట్టుకొని సగంలో ఆపేసావా కట్టేస్తాడు. ఇలాగా మనుషుల్ని మోసపరుస్తున్నారండి దుర్బోధకులు. కానీ వాస్తవాన్ని లేకనే ఇక్కడ మనం ఏమని తెలియజేస్తుందండి, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే, ఒక వ్యక్తి క్రీస్తు యేసు ముందు పరిశుద్ధుడిగా అవ్వాలి అంటే రక్షణ సువార్త వినాలండి. రక్షణ సువార్త వినాలి. వగేర వగేర సంగతులు, వేరే వేరే సంగతులు కాదండి. భూలోకంలో సంబంధించి మనిషి లబ్ధి పొందే విషయాలు కాదండి. పరలోక సంబంధమైన తండ్రికి కుమారుడిగా పిలువబడాలి అనంటే, క్రీస్తు రాజ్యంలో పాల్పంపులు పొందాలి అనంటే, పరలోకంలో స్వాస్థ్యం అనేది పొందాలి అనంటే రక్షణ సువార్త వినాలి. రక్షణ సువార్త వినాలి. రక్షణ సువార్త విని విశ్వసించి క్రీస్తుని గూర్చిన విశ్వాసంలో ఉండాలండి. ఇలాగ జరిగించాల్సిన కార్యక్రమం ఇది. కాబట్టి చదువుకుందామండి, ఇంకో లేఖనం చదువుకుందాం మనము. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 17వ వచనం చదువుదామండి. క్షమించాలండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం అండి. మీరు సిలువు వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంతి రూఢిగా తెలుసుకునే వల్లని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడము అపోస్తులను అడుగగా
పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతి వాళ్ళను యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. కాబట్టి లేఖనం మనకి ఏం తెలియజేస్తుందంటండి, క్రీస్తుని గురించిన వార్త అని అంటే క్రీస్తుని గురించిన సులువు వార్త అనమాట అండి, క్రీస్తుని గురించి సులువు వార్త అనమాట. కాబట్టి సువార్త అంటే ఏమిటి, క్రీస్తుని గురించిన వార్త, సులువ మరణ వార్త, గుర్తుపెట్టుకోండి, క్రీస్తుని గురించిన వార్త, సులువ మరణ వార్త, క్రీస్తు మరణము సర్వ సృష్టికి సువార్త. ఇదేంటండి, ఒక మనిషి మరణిస్తే బాధపడాలి కానీ మంచి వార్త ఏంటి అని అనుకోవచ్చండి. ఒక మనిషి మరణిస్తే బాధాకరమైన విషయం కదా, మరి అలాంటప్పుడు క్రీస్తు ప్రభు మరణించాడు కదా, బాధపడాలే కానీ ఎందుకండి మంచి వార్త ఇది అంటారేమో. వాస్తవానికి ప్రభు అని యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి అది సువార్త అయిందండి. ప్రభు అని యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణించి సమాధి చేయబడి మృతుల్లో నుంచి లేపబడ్డాడో, అలాగే క్రీస్తు యేసునందు రక్షణ పొందిన వారు కూడా సమాధి చేయబడతారు, ప్రభు రాకటప్పుడు లేపబడతారు. కాబట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అయితే పరమున చేర్చుకునబడ్డాడో అదేవిధంగా పరమునకు ప్రభు అని రాక ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వచ్చినప్పుడు ఆ యొక్క తీర్పు దినాన ఆయనతో పాటు ఆయన సంఘంలో ఉన్నవారిని కూడా ఆయన తీసుకువెళ్తాడండి. అందుకే అది సువార్త. కాబట్టి పాపం నుంచి రక్షింపబడు వారికి అది సువార్త అండి. జాగ్రత్త గమనించండి, పాపం నుంచి రక్షింపబడు వారికి సువార్త క్రీస్తు మరణము. అర్థమవుతుందండి, మీరు సులువేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకునే వల్ల అని చెప్పాను. వారు ఈ మాట విని మనసులో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయదని పేతురును కడము అపోస్తులను అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. కాబట్టి సువార్త అంటే ఏమని ప్రకటించాలండి, ఇక్కడ అపోస్తులు ఏమని ప్రకటిస్తున్నారండి, అపోస్తుల్లో పెంతికోస్తు దినం పండుగన అన్న 12 మంది శిష్యులు పరిశుద్ధాత్మను వరం పొందుకొని ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటిస్తున్నాడండి పేతురు గారు. ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. పెంతికోస్తు దినపన్నాను ఇస్రాయేల్లో దేవుని ఆరాధించడానికి ఎక్కడెక్కడ ఉన్న ఇస్రాయేల్ అందరూ కూడా అక్కడ చేరారండి, వేల సంఖ్యలో అయిండొచ్చు, లక్షల్లో అయిండొచ్చు. వీరందరికీ కూడా వీరేం చేస్తానంటే సువార్త ప్రకటిస్తున్నారండి. సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది మనస్సు నొచ్చుకొని అయితే మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు, సహోదరులారా మేమేం చేయమని పేతురును కడము అపోస్తులను అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వారును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ నామమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన యేసు దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందనని వారితో చెప్పను. ఇన్నుకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడం వారిని హెచ్చరించడం, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఏమని ప్రకటించారు ఇక్కడ, వాక్యం ఏమని ప్రకటించాడు, ఇదిగో మీరు సిలువేశాడే, చనిపోయాడే, సమాధి చేయబడ్డాడే, ఆయన్ని దేవుడు మృతుల్లో నుంచి లేపాడు, ఆయన్ని దేవుడు మృతుల్లో నుంచి లేపాడు, కాబట్టి మీకు పాపక్షమాపణ ఇప్పుడు ఉంది, క్రీస్తునామను మీరు బాప్తిసం పొందుకోండి, మురుకుల ఈ తరం వారికి మీరు వేరై రక్షణ పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వారిని మీరు పొందుదురు. ఒకటి సువార్త ప్రకటిస్తున్నారు ఇక్కడ. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఏమని, క్రీస్తు సులువ మరణ సమాధి పునరుత్థానము, ఇది సువార్త. క్రీస్తు సులువ మరణము సమాధి పునరుత్థానము ఈ సువార్తను ప్రకటించారండి. ఈ సువార్తను ప్రకటించినప్పుడు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుతున్నారండి. అంతేగాని
కోరికలు తీర్చే దేవుడు కాదని యెహోవా దేవుడు గుర్తుపెట్టుకోండి. యెహోవా దేవుడు కోరికలు తీర్చే దేవుడు కాదు, మొక్కులు మొక్కుకుంటే తీర్చే దేవుడు కాదు. పెళ్ళిళ్ళ కోసం బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, దేవుడు ఏదో నాకు చేశాడు ఘనకార్యము అని బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బు బాగా సంపాదించిన వాడు దేవుడిని ఆశీర్వదించడం బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలా కాదండి, బాప్తిసం తీసుకునేది సువార్త వినాలి, రక్షణ సువార్త వినాలి. క్రీస్తుని గూర్చిన వార్త మాత్రమే వినాలండి, క్రీస్తుని గూర్చిన సువార్తను మాత్రమే వినాలి. ఆ సువార్తని విని విశ్వసించిన వాడు రక్షణ పొందటానికి అవకాశం ఉందండి, రక్షణ పొందటానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ సువార్త ప్రకటించారండి. ఏమని ప్రకటించారంటే, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించను. చనిపోయిన ఆయన ఆయన శ్రమలను ప్రకటిస్తున్నారు, క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ప్రకటిస్తున్నారు. అర్థమవుతుందండి, క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ప్రకటిస్తున్నారు. చదువుకుందాం, ఇంకనో అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందునని హెచ్చరించండి. కాబట్టి అతడి వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దిన ముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందు సహవాసముందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు ఎడతెగి ఉండిరి. ఏమని మాట్లాడతారండి ఇక్కడ, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగి ఉండిరి. ఏం బోధండి ఇది? ఆదిమ సంఘంలో మొదటి శతాబ్దంలో ప్రకటించిన సువార్త, అపోస్తలులకి అప్పగింపబడిన బోధ, క్రీస్తు సిలువ మరణం గూర్చిన బోధ, క్రీస్తు సిలువ మరణ సమాధి పునరుత్థానం గూర్చిన సువార్త, ఇది ప్రకటిస్తున్నారు వీరు. ఇది విన్నవారు ఇంచుమించు మొట్టమొదటిగా సంఘంలో 3,000 మంది చేర్చబడిరి. ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఏమని విన్నారు? క్రీస్తు ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది అని నమ్మారు వారు అక్కడ. క్రీస్తు ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని నమ్మారు. కాబట్టి వాళ్ళు అక్కడ క్రీస్తు నామం బాప్తిసం పొందుకున్నారు. ఏమని ప్రకటించారు అని అంటే, క్రీస్తు మరణాన్ని క్రీస్తు పునరుత్థానాన్ని ప్రకటించారు అక్కడ. క్రీస్తు మరణ పునరుత్థానాన్ని ప్రకటించారు, అదే సువార్త. చనిపోయిన మనిషి మరలా తిరిగి బ్రతికి వచ్చాడు, తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుంచి లేపాడు. కాబట్టి ఏమని ప్రకటించారు అనేది మనం బైబుల్ క్షుణ్ణంగా చదవాలండి. ఈ మోసపూరితమైన మాటలు, ఈ దుర్బోధకులు మభ్య పెట్టి మాట్లాడతారండి. ఏదో నాలోకి ఆత్మ వచ్చింది, ఆత్మ ఆవహించింది, పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు, నేను సత్యం చెబుతున్నాను, ఎగిరి గంతులేసి చెబుతారు. నమ్మకండి, వారి యొక్క మాటలు నమ్మకండి. అపోస్తులు ఏమని చెప్పారని నమ్మండి. ఇక్కడ చదవండి, లేకనే చదవండి. అపోస్తుల కార్యాలు 2:42 చూస్తాం మనము. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచేందును ప్రార్థన చేయటందు ఎడదేగుండ్రి. ఏం బోధ అంటండి ఇది? అపోస్తుల బోధ అనంటే, ఆదిమ సంఘంలో అనగా మొదటి శతాబ్దంలో ఏమని ప్రకటించారండి? క్రీస్తుని గురించి. ఈయన మీరు ఈయన్ని చంపారు, ఈయన్ని దేవుడు మృతుల్లో నుంచి లేపాడు, ఈయన్ని ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. కాబట్టి మృతుల్లో నుంచి లేపాడు ఈయన్ని అని చెప్పేసి ప్రకటిస్తున్నారు వీరు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలండి, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకో లేఖను చదువుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. దేవుడు క్రీస్తుని లేపెను, ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన యెల్ల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్ష్యముగా అగబడుచున్నాము. మృతులు లేపబడిన యెల్ల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేప
క్షమించాలండి. క్రీస్తు లేకపోని ఎలా మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించడం వారు నశించి ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండము. ఇప్పుడైతే నిద్రించే వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగాను. ఆదామునందు అందరు ఎలాగో మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ప్రతి వారు తన తన వరుసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలంగా క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏమించండి ఆయన వారు బ్రతికింపబడదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అని దేవునికి రాజ్యంగా అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. కాబట్టి లేఖనం మనకి ఏమని తెలియజేస్తుందండి? లేఖనం క్రీస్తు మృతుల్లో నుంచి లేచాడు అని. కాబట్టి క్రీస్తు మృతుల్లో నుంచి లేచాడు అనేది సువార్త అన్నమాట. ఇది ప్రకటించాలండి. ఎవరి కోసము? పాపక్షమాపణ నిమిత్తం సర్వమాని వారి కోసము. ఇది సువార్త. మీరు సర్వ సృష్టి తేలి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధి కలుగును అని చెప్పినప్పుడు ఏమని ప్రకటించాలి? క్రీస్తుని గురించి ప్రకటించాలి. కాబట్టి చదువుకుందాం లేఖనం. దేవుడు క్రీస్తుని లేపెను, ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పుతున్నాము కదా, ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా అని అపోస్తులు మాట్లాడతారన్నమాట. ఇక్కడ అర్థమవుతుందండి. చాలా జాగ్రత్త మనం గమనించాలి. మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏమని ప్రకటించారంటే దేవుడు క్రీస్తుని మృతుల్లో నుంచి లేపాడు అని వీళ్ళు ప్రకటిస్తున్నారండి. దేవుడు క్రీస్తుని మృతుల్లో నుంచి లేపాడు, దీనికి మేము సాక్షులము అని వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఎవరి క్రీస్తు? ఇదిగో మీరు కొరడాలతో కొట్టించి హింసించి పిలాతుకు అప్పగించి పిలువి వేయించి చంపించారే ఆయనే క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటో తెలుసా? అభిషిక్తుడు అని అర్థము. అర్థమవుతుందండి. క్రీస్తు అంటే మెస్సయ్య. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ మెస్సయ్యే క్రీస్తు అన్నమాట. క్రీస్తుని మెస్సయ్యగా వారు అంగీకరించలేదు. కాబట్టి ఆ మెస్సయ్యే క్రీస్తు అన్నమాట. క్రీస్తు అనే పదము గ్రీకులో నుంచి తీసుకోవడం జరిగిందనమాట. క్రిస్తోస్ అనే పదం నుంచి గ్రీకులో నుంచి క్రిస్తోస్ అని తీసుకోవడం జరిగిందండి. గ్రీకులో నుంచి క్రిస్తోస్ అని తీసుకున్నప్పుడు తెలుగులో వచ్చేసరికి క్రీస్తు అంటే జరిగింది. అర్థమవుతుందండి. కాబట్టి ఇదే మనం హెబ్రూలోకి వెళ్తే యెషువా. అర్థమవుతుందండి. చాలా జాగ్రత్త మనం గమనించాలండి. కాబట్టి ఈ పదాలు అవసరం లేదనుకుంటండి. కాబట్టి ఇదే నేను చెప్పాను మీకు, నేను ఇన్ఫర్మేషన్ కోసం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి మాత్రమే సువార్త ప్రకటించాలండి. సువార్త అనంటే క్రీస్తు శిలువ మరణము సమాధి పునరుత్థానం ఇది మాత్రమే సువార్త అండి. అంతేకాని ఏదో వ్యర్థమైన మాటలు, ఇహలోకమందు దేహం లబ్ధి పొందే మాటలు మాత్రము చెబితే సువార్త కాదండి. నీ ఆత్మ రక్షింపబడాలి అంటే క్రీస్తుని గురించిన రక్షణ సువార్త వినాలి. నీ ఆత్మ రక్షింపబడాలంటే క్రీస్తుని గురించిన రక్షణ సువార్త వినాలి. ఆ రక్షణ సువార్త ఏంటంటే క్రీస్తు శిలువ మరణ పునరుత్థానము. ఇది ప్రకటించారు అపోస్తలు అన్నమాట. కాబట్టి దేవుడు క్రీస్తుని లేపెను, ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. దేవుడు క్రీస్తుని మృతుల్లో నుంచి లేపాడని వీళ్ళు సాక్ష్యం చెబుతున్నారు. కొత్త ప్రకటిస్తున్నారు వీరు. కాబట్టి చదువుకుందాం, ఇంకో లేఖనం చదువుకుందాం మనం. ఇంకో లేఖనం చదువుకుందామండి. మొదటి గ్రంథంలో రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో వచనం చదువుకుందామండి. ఒకటో వచనం చదువుకుందామండి, ఇంకా బాగుంటుంది. సహోదరులారా,
నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మను మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందునని నిశ్చయించుకుంటుని. ఇదేంటండి లావం ఇక్కడ వాక్యము చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యం ఇక్కడ ఏమని ఉంది మరలా చదువుకున్నాను. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాచాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మము మీకు ప్రకటించుచు వచ్చిన వాడు కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప. చాలా జాగ్రత్తగా గమనించండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుండా నిశ్చయించుకుంటుని. అంటే ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఏమని ప్రకటించాడు? అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఏమని ప్రకటించాడు? చాలా జాగ్రత్తగా గమనించాలి. అర్థమవుతుందండి. అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఏమని ప్రకటించాడు చూడండి. క్రీస్తును గూర్చిన అనగా సిలువ మరణము. క్రీస్తును గూర్చిన అనగా సిలువ మరణాన్ని గురించి మాత్రమే నేను ప్రకటించనని చెబుతున్నాడండి. సిలువ మరణానికి ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు బ్రతికితే, 3.5 సంవత్సరాలు అనగా 30 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల దాకా ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజ్య సువార్తని ప్రకటిస్తూ, తండ్రిని ప్రచురిస్తూ, శిష్యులు వెంబడి పెట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నో చేశారనమాట. ఇవన్నీ ప్రకటించట్లేదండి అపొస్తలుడైన పౌలు గారు. ఇవన్నీ ప్రకటించట్లేదు. ఏం ప్రకటిస్తున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలండి. సువార్త అనగా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించటం. చదువుకుందాం. నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందని నిశ్చయించుకుంటుని. కాబట్టి లేఖనాలు మనకి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా బైబిల్ చదువుకోండి. గుడ్డిగా చెప్పారని నమ్మకండి. భూమి మీద మన జీవితము అల్పాయుష్ లాంటి, అంటే ఎంతకాలం బతుకుతాం మనకు తెలియదు. ఆవిరి వంటిది అన్నాడు మనిషి జీవితం భూమి మీద, నీటి బుడగ వంటిది అన్నాడు. కాబట్టి మనం ఎంతకాలం బతుకుతాము, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఒక బూరని మనం పట్టుకొని దాంట్లో గాలి మనము ఊదినప్పుడు గాలి ఆ యొక్క ఊదే కొద్ది ఊదే కొద్ది ఊదే కొద్ది ఏమవుతుందంటే గాలి ఎక్కువై కొద్ది ఎక్కువై కొద్ది ఎక్కువై కొద్ది ఏమవుతుందంటే ఆ బూర పగిలిపోతుంది. అలాగే మనుషుని యొక్క ఆయుష్ ఎప్పుడు ఎలా రాలిపోతుంది అనేది మనుషుడికి తెలియదండి. కాబట్టి మనుషుడు యొక్క మరణము సంభవింపక ముందే, మనుష్యుడు తన యొక్క దేహమును విడిచి వెళ్ళక ముందే ఆదిమ సంఘంలో అపొస్తలుల్లో బోధించిన యొక్క బోధని అనగా క్రీస్తును గురించిన సువార్తని, అంటే సువార్త సిలువ మరణ సువార్తని మాత్రమే విని విశ్వసించి క్రీస్తు యేసులోనికి రక్షణ పొందాలని లేఖనాలు మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమని చెప్తున్నాడంటే అపొస్తలైన పౌలు గారు, నేను యేసు క్రీస్తుని అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకుంటున్నాడంట. నిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప దేనిని నేను ఎరగనని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వప్న సూచిక ఏది మాట్లాడలేదు. మీరు అపొస్తలుల కార్యాలు ఎక్కడ చూసినా కానండి, అపొస్తలుల కార్యాలు మొత్తంలో కూడా ఎక్కడ చూసినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించక ముందు చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు ఇవేవి కూడా ప్రకటించరండి. ఇవేవి కూడా ప్రకటించరు. క్రీస్తుని గురించి ఆయన శ్రమలను, ఆయన సిలువ మరణాన్ని, ఆయన చిందించిన రక్తాన్ని, ఆయన సమాధిని, ఆయన పునరుత్థానాన్ని, ఆయన రాజ్యాధికారాన్ని మాత్రం ప్రకటిస్తారండి. వేరే ఏది ప్రకటించట్లేదు. ఇది సువార్త అండి, ఇది సువార్త. కాబట్టి చదువుకుందామండి, ఇంకో లేఖను చదువుకుందాం మనము. ఇంకో లేఖను చదువుకుందామండి. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం అండి. క్షమించాలండి, గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందామండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఇది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎలా అతడు శాపగ్రస్తుడు అవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెబుతున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎలా వాడు శాపగ్రస్తుడు అవును గాక. ఏమని ప్రకటించారండి అపొస్తలుల సువార్త? అపొస్తలుల సువార్త ఏమని ప్రకటించారండి? క్రీస్తుని గురించి ప్రకటించారండి. క్రీస్తుని గురించి ప్రకటించారు. ప్రభైన యేసు క్రీస్తు వారు శిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుత్నానుడయ్యాడు అని వాళ్ళు ప్రకటించడం జరిగిందండి. కాబట్టి ఇది కాక వేరొకటి ప్రకటిస్తే ఏమవుతుందంట? శాపగ్రస్తులు అవుతారంట. కాబట్టి ఆలోచించుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణ సువార్త కాక వేరొకటి ప్రకటిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని లేఖనాలు మనకి తెలియజేయటం జరిగింది. ఇప్పుడు మనం మరి వీళ్ళు ఏమని ప్రకటించారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణము, సమాధి పునరుత్థానము ప్రకటించారండి. కాబట్టి ఒకసారి వీళ్ళు ఏమని ప్రకటించారో ఒకసారి మనం క్షుణ్ణంగా చూస్తూ ముగించేద్దామండి. అపొస్తల కార్యాలు మనం 1వ అధ్యాయం చూసినట్లయితే, క్షమించాలండి, అపొస్తల కార్యాలు మనం 2వ అధ్యాయం చూసినట్లయితే మొట్టమొదటిగా సువార్త ప్రకటన జరుగుతుంది. జరిగినప్పుడు అక్కడ చాలా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం ఒకసారి చదువుకొని ముగించేసుకుందాం. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చింది. వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాల వంటి నాలుగు విభూపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్న భాషను మాట్లాడతాయి. ఆ కాలమందు ఆకాశం క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదు ఐశ్వర్యంలో కాపురముండిది. ఈ శబ్దం కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చిరి. ప్రతి మనుషుడు తన తన స్వభాషలో వారు మాట్లాడుట వినిరి, కలవరపడరి. అంతటా అందరూ భ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గల్లీలు కారా? మనలో ప్రతివాడు తను పుట్టిన దేశభాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్టీలు, మాదీలు, ఎలామీలు, మెసపొతమీలు, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అని దేశమందుల వారు, పురేనీ దగ్గర లిబియా ప్రాంతమందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పర్వాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకునేది. అర్థమవుతుందండి, దేవుని గొప్ప కార్యముని వివరించుట వింటున్నారంట వారు. దేవుని గొప్ప కార్యం వివరిస్తున్నారంట వీరు. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకటి చెప్పుకునేది. కొందరైతే వీరు ప్రత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిడ్డరగా వారితో, యూదా మనుషులారా, ఇరుషులంలో కాపురంలో సమస్త జనులారా, ఇది మీకు తెలివిగాక చెవి యొక్క నా మాట ఆలోకించుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, రొద్దుపడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అనగా, అంత దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారుల మీద మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులను దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు,
ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదరు. గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందును మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్ని, పొగ, ఆవిరిని కలుగజేద్దాం. ప్రభు ప్రత్యక్ష మాదినం రాకముడుతూ సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నాను బట్టి ప్రార్థన చేయవారు రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. ఇస్రాయేల్ వారలారా మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు జాగ్రత్త గమనించడము. ఇస్రాయేల్ వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారినిగా మీకు కనబరిచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పంను, ఆయన భవిష్యత్ జ్ఞానంను అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణం వేదను తొలగించి ఆయనను లేపెను. ప్రకటించేశాడు నిస్వార్థ క్రీస్తుని గూర్చిన స్వార్థను ప్రకటించేస్తున్నారట. ఇదిగో మీరు దుష్టులకు అప్పగించాయని మరణానికి అప్పగించారు, సిలువ వేయించి చంపారు. అయితే ఆయనను మరణ వేదంలో నుంచి దేవుడు లేపాడు అని ఇక్కడ పేతురు గారు స్వార్థ ప్రకటిస్తున్నాడండి. స్వార్థ ప్రకటిస్తున్నాడు. సమాధి చేయబడిన ఆయన మృతుల్లో నుంచి లేచాడని స్వార్థ ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రవచనాలు కూడా మనకి ఇక్కడ మాట్లాడటం జరుగుతుందండి. అయితే ఇక్కడ ప్రవచనాలు ఇవన్నీ సంగతులు వగేర వగేర సంగతులు మాట్లాడుతూ వస్తున్నాడు. మాట్లాడుతూ స్వార్థ ప్రకటిస్తూ వచ్చిన తర్వాత 36 వచనంలో మనం అపొస్తలుల గారు 2:36 వచనంలో చూసినట్లయితే, విన్న ఇశ్రాయేలీలు యొక్క స్వార్థను వినినప్పుడు వీరి యొక్క మాటలు ఏమై ఉన్నాయో ఒక్కసారి చూడండి. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించను, మీరు ఇశ్రాయేల్ వంశం అంతా రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని ఏమైపోయారంటండి, ఈ మాట విని మీరు సిలువ వేసి చంపారని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది, ఇది ఇశ్రాయేల్ వంశం నుంచి రూఢిగా తెలుసుకున్నామని. ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుని పేదలను కడమకు వస్తుందడిగారండి. అర్థమవుతుందండి, పేదలను కడమకు వస్తున్నాం అడుగుతున్నారు వాళ్ళు. మేమేం చేయాలి? హృదయంలో నొచ్చుకున్నారు అంటే పడవబడ్డారు అని అయిపోయింది వాళ్ళకి. ఇంకా జీవితం అయ్యో పశ్చాత్తాపడిపోయారు ఇంక వాళ్ళు. అంటే ఇప్పుడేం చేయాలి? మేము మాట్లాడుతున్నట్ట చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాప నిమిత్తము ప్రతి వారు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వారు పొందుదురు. కాబట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందావు అని అంటే క్రీస్తుని గూర్చిన వార్త వినాలి. ఏంటి ఆ వార్త? క్రీస్తుని గూర్చిన వార్త, సిలువ మరణ సువార్త. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏమని ప్రకటించాలి? స్వస్థతలు చేస్తాడన్నా. కాబట్టి చాలామంది కూడా తమ శరీర సంబంధమైన, అనారోగ్య సంబంధమైన వాటి మీద లబ్ధి పొందాలని ఆలోచన కలిగి యేసుక్రీస్తు వారిని నమ్మటం జరుగుతుంది. అదే స్వార్థ అనుకుంటున్నారు. కాబట్టి చాలామంది కూడా మనుషులకి ఏదైతే భౌతిక సంబంధమైన అవసరతలు ఉంటాయో, ఆర్థిక సంబంధమైన అవసరతలు ఉంటాయో అవి మాత్రమే ముఖ్యమని ఆలోచించేసి వీరేం చేస్తారంటే వీళ్ళని మొబ్బిపెట్టి అవి మాత్రమే ప్రకటిస్తూ గ్రంథంలో ఉన్న సత్యవాక్యాన్ని మరుగుపరుస్తున్నారు. కాబట్టి క్రీస్తుని గురించిన వార్త ప్రకటించడం అంటే ఏంటి? ఒకసారి లేఖను చదువుకుందాం మనము. లూకాసువార్త 24:44 వచ్చింది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథంలోనూ కీర్తనలోనూ నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరునని, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరునని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు ఎరుషలేము మొదలుకొని సమస్త జన్మలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపను ప్రకటింపబడినని వారబడి ఉన్నది. ఇదండి సంగతి. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత ఏమని ప్రకటించాలండి ఆయన గురించి? లేఖనం మనకు తెలియజేసింది ఇక్కడ. యెరూషలేము మొదలుకొని సమస్త జన్మల్లో, యెరూషలేము మొదలుకొని సమస్త జన్మలో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం.
మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తుని గురించి ప్రకటించబడాలి. ఇది చెబుతుంది లేఖనం, మనకి వేరే చెప్పట్లేదు, ఇది చెబుతుంది లేఖనం. ఇది అపోస్తుల బోధ, ఆదిమ సంఘంలో అపోస్తులు ప్రకటించిన బోధ ఇది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా గమనించింది మోసపోకండి. సులువ మరణ పునరుత్థానము, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించాడని, సమాధి చేయబడ్డాడని, మృతుల నుంచి లేపబడ్డాడని ఈ యొక్క విషయాల్ని వివరించాల్సిన అవసరం ఉందండి. ఈ యొక్క విషయాల్ని వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త గమనించాలి. ఇది సువార్త, అంతేగాని తక్షణంగానే పడిపోవటం అది సువార్త కాదు. నీకు పెళ్ళిళ్ళు కాలేదా, ప్రార్థన చేస్తాను రండి అంటాడు ఒక ఆయన. గర్భఫలం లేదా, నేను ప్రార్థన చేస్తాను అంటాడు ఇంకొక ఆయన. ఒక ఆయన అయితే కాలు పైకి లేపుతాడు, ఏంజిల్ వచ్చిండు, ఏంజిల్ వచ్చిండు, టచ్ చేసిండు, పోయింది రోగం పోయింది అంటాడు. ఏంటిది, బైబిల్ అంటే ఆషామాషి అనుకుంటున్నారా? నరుని యొక్క ఆలోచన వల్ల పుట్టింది అనుకుంటున్నారు ఈ బైబిల్ గ్రంథం? ఈ బైబిల్ గ్రంథం నరుని యొక్క ఆలోచనతో పుట్టింది కాదండి. నరుని యొక్క ఆలోచనతో పుట్టింది కాదు, దేవుని యొక్క ప్రణాళిక ఇది. బైబిల్ గ్రంథం అనేది ప్రపంచం అంతటా కూడా క్రీస్తు సిలువ మరణ సమాధి పునరుత్థాన సువార్త వెళ్ళాలని తండ్రి అని దేవుడు రాయించిన బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఇది. ఈ పరిశుద్ధ గ్రంథంతో ఆటలాడకండి, పరిశుద్ధ గ్రంథంతో ఆటలాడకండి. ఆదిమ సంఘంలో అపోస్తులు ఏ బోధ అయితే ప్రకటించారో ఆ బోధ ప్రకటించండి. క్రీస్తుని గురించిన సువార్త గురించి మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఇక్కడ అపోస్తుల బోధన ఒకటి, మీరు 42వ వచనంలో మీరు అపోస్తుల బోధ యందును అని మాట్లాడుతున్నాడు. అపోస్తుల బోధ ప్రకటిస్తున్నారా మీరు? అపోస్తుల బోధ అంటే ఏంటో తెలుసా మీకు? అపోస్తుల బోధ గీత గీస్తే గీత దాటటం ఉండదు, ఇంకా అంత ఖచ్చితంగా ఉంటుందన్నమాట. గీత గీస్తే గీత దాటటం ఉండదు, ఇంకా గీత అంతే, ఇంకా ఇలా చెయ్యాలంటే ఇలా చెయ్యాలి, ఇలా ప్రకటించాలంటే ఇలా ప్రకటించాలి, అంతకుమించి వేరే ఏం లేదు. అర్థమవుతుందండి. కాబట్టి చాలా మంది మనుషులు మబ్బు చేస్తున్నారు, మబ్బి మారుస్తున్నారు, మబ్బి పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. మేము సువార్త ప్రకటిస్తున్నామని మనుషులకు ఏదైతే లాభకరణంగా ఉంటుందో వాటిని ప్రకటిస్తున్నారు మీరు. మనుషుడు ఏటినైతే ఆశిస్తాడో, ఏటికైతే ప్రీతికరమైన ఆలోచన కలిగి ఉంటాడో వాటిని బోధిస్తూ, వాటిని ప్రకటిస్తూ ఇదే సువార్త, ఇదే దేవుడు చెప్పాడు, దీన్ని అంగీకరించి చాలు అని చెబుతున్నారని నమ్మకండి, నమ్మకండి. జీవితం వృధా అయిపోతుంది, సమయాన్ని వృధా చేయకండి, మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. దుర్బోధకులు చాలా మంది బయలుదేరారు, సత్యవాక్యాన్ని అడ్డుకుంటానికి చాలా మంది బయలుదేరారు. కాబట్టి ఎవరు బోధించినా ఏం చేస్తాం కానీ బైబిల్లో అలా ఉందో లేదో పరిశీలన చేయండి, బైబిల్లో అలా ఉందో లేదో పరిశీలన చేయండి. ఇప్పుడు నేను కూడా ఈ గ్రహ యొక్క వీడియోలో ఈ యొక్క సందేశాన్ని నేను మీకు వినిపించడం జరిగింది. నేను చదివి వినిపించినప్పుడు బైబిల్లో ఈ విధానంలో సువార్త ప్రకటన జరిగిందో లేదో మీరు పరిశీలన చేయండి. బైబిల్లో ఈ విధానంలో సువార్త ప్రకటన జరిగిందో లేదో పరిశీలన చేయండి. అపోస్తులు సూచక్రియలు చేశారా? అపోస్తులు చేశారు, వాళ్ళు చేసే విధానం వేరు. కానీ వాళ్ళు ప్రకటించింది అపోస్తులు సూచక్రియల గురించి కాదండి, క్రీస్తు మరణాన్ని గురించి. అర్థమవుతుందండి, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించారు వీళ్ళు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. కాబట్టి మీకు అర్థమైందనుకుంటున్నాను. మనం దీని ముందు వీడియోలో సువార్త ప్రకటించే విధానము, అపోస్తులు ఎక్కడ నేర్చుకున్నారు అని అంటే క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకున్నారు అనే విషయం మనం నేర్చుకున్నాము. కాబట్టి ఈ వీడియోలో మనము సువార్త అంటే ఏంటి, సువార్త ప్రకటించారు అపోస్తుల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించాడు, మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వాడి శిక్ష విధి కలుగును అని మనకి లేఖనం తెలియజేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు సువార్త ప్రకటించారు, ఏమని ప్రకటించారు, ఏమని ప్రకటించారు అని అంటే క్రీస్తుని గురించిన సువార్త, అనగా క్రీస్తు సిలువ మరణము సమాధి పునరుత్థానము ఇది సువార్త. దీన్ని ప్రకటించారు అనేది వీడియోలో మనము నేర్చుకున్నాము. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ క్రీస్తు ఎవరు, పరలోకంలో ఉన్న యెహోవా దేవుడా,
లేదా భూలోకంలో ఉన్న ఒక దేవుడా, మనుషులు కల్పితమైన దేవుడా అనే విషయాన్ని మనము నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మనకి తెలియజేయాల్సిందిగా ప్రభువైన మనవి చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క గ్రంథంలో ఉన్న మాటలు కూడా ఇవన్నీ బాధ పెట్టాలని కాదండి, గ్రంథంలో ఉన్న సత్యాన్ని తెలియజేయాలని. వాస్తవానికి సత్యం అనేది తెలియజేసినప్పుడు ఎవరైతే అసత్యంలో ఉంటారో ఈ సత్యాన్ని అంగీకరించే విషయంలో మనసు నొచ్చుకొనవచ్చు, గొడవపడవచ్చు, హృదయ కాఠిన్యం అవ్వచ్చు. కాబట్టి హృదయ కాఠిన్యం అనేది సత్యం విషయంలో సత్య విషబోధమై ఉండకూడదు. నిత్యజీవం పొందుకోవాలంటే పట్టుబిడుపు అనేది ఉండాలి. కాబట్టి ఒకవేళ మీకేమైనా మనసు నొచ్చుకున్నట్లుంటే నన్ను క్షమించండి. ఎవరిని తప్పుగా మాట్లాడటానికి కాదు, గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి ఆదిమ సంఘంలో అపోస్తలు ఏ బోధ అయితే ప్రకటించారో ఆ బోధని చేపట్టి మేము ప్రకటిస్తున్నాము. కాబట్టి మీరు కూడా బైబిల్ గ్రంథంలో ఇప్పుడు చెప్పిన రీతిగా సువార్త అనగా క్రీస్తు సిలువ మరణ సమాధి పునరుత్థానము ఇలాగ ఉందో లేదో మీరు కూడా బైబిల్ని పరిశీలన చేసి అట్టి మార్గంలో నడవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నామండి.